తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడు హీట్ మొదలైంది అదే రోజు బీజేపీ కాంగ్రెస్లు భారీ సభలకు రెడీ అవుతున్నాయి విమోచన దినం పేరుతో కమలనాథులు ఆత్మ గౌరవ సభ పేరుతో గజ్వేల్లో కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు మరి టీఆర్ఎస్ ఆలోచన ఏంటి అధికార పార్టీ ఏం చేయబోతోంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు వస్తుంది అంటే తెలంగాణలో పొలిటికల్ గా హాట్ హాట్ చర్చ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ పదిహేడుపై రాజకీయ పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి నిజాం పరిపాలనలో ఉన్న భూభాగం భారత్లో కలిసిన రోజు కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది కొందరు విలీనమంటే మరికొందరు విమోచనం ఇంకొందరు విద్రోహ దినం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో దీనిపై పెద్ద చర్చ జరిగేది తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆ వేడి ఇంకా రాజుకుంది సెప్టెంబర్ పదిహేడు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నది బీజేపీ డిమాండ్ సంగ్రామ యాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు సెప్టెంబర్ పదిహేడున నిర్మల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించారు కమలనాథులు దీంతో నిర్మల్ సభకు ఒక్కసారిగా రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది ఇక ఇదే రోజున గజ్వెల్లో ఆత్మగౌరవ సభ నిర్వహించే పనిలో ఉంది తెలంగాణ కాంగ్రెస్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గజ్వేల్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ అండ్ బ్యాచ్ సెప్టెంబర్ పదిహేడున విలీన దినంగా పరిగణిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఇదే రోజున నిర్మల్లో సభ పెడుతుండటంతో పోటీగా గజ్వేల్ సభను కాంగ్రెస్ ఎంచుకుందన్నది రాజకీయ వర్గాల అనుమానం అయితే విలీనం విమోచనమని కాకుండా గజ్వేల్ కార్యక్రమానికి దళిత గిరిజన ఆత్మగౌరవ సభ అని పేరు ప్రకటించింది ఇదే పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో పలు సభలు నిర్వహించింది కాంగ్రెస్ అందుకే ఒకే రోజు జరిగే రెండు పార్టీల కార్యక్రమాలపై చర్చ మొదలయ్యింది సెప్టెంబర్ పదిహేడు విషయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఆలోచన వేరు పార్టీల మధ్య భిన్నమైన వాదనలు ఉన్నాయని గులాబీ నేతలు గతంలో అనేక స్పష్టం చేశారు ఆ రోజున టీఆర్ఎస్ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించి అంతటితో సరిపెడుతోంది ఈ ఏడాది బీజేపీ కాంగ్రెస్ కార్యక్రమాలు ఎలా ఉన్నా తమ వైఖరి మాత్రం మారబోదన్నది టీఆర్ఎస్ వర్గాల మాట విపక్ష పార్టీలు ఎంత హడావిడి చేసినా గులాబీ శిబిరం తొనకడం లేదు టీఆర్ఎస్కు ఒక విధానం ఉందని దానినే ఫాలో అవుతామన్నది వారి వాదన బీజేపీ కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో బలమైన పార్టీలుగా అవతరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడును కూడా ఆ కోణంలోనే చూస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం మరి ఆ పదిహేడు తర్వాత ఆ ప్రభావం ఎవరికి కలిసి వస్తుందో చూడాలి